అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు కాలిపోవడంతో నిరాశ్రులైన కుటుంబానికి సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల చందు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సర్పవరం గ్రామంలోని సట్టిబలసపేటలో అగ్నికి ఆహుతైన మేడిశెట్టి గోపాలం ఇంటిని పుల్ల చందు తమ ట్రస్టు సభ్యులతో పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుని బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పుల్ల చందు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి 40,000 నగదుతో పాటు ఇంటిలోని సామానులు అగ్నికి ఆహుతయ్యాయని అన్నారు. దీంతో నిరాశ్రులైన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం తో తామంతా ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండాడ విజయ లక్ష్మణ్, వాసంశెట్టి పోతురాజు, మాజీ ఎంపీటీసీ సీలం నాగేశ్వరరావు, పుల్లా నారాయణరావు, పుల్లా సత్యబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సర్పరం గ్రామంలో మేడిశెట్టి గోపాలం అనే కల్లిగిత కార్మికుడు ముఖ్యంగా 2 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ అయి అగ్నిహోతికి ఇల్లు శుభ్రం పూర్తిగా కాలిపోవడం జరిగింది. ముఖ్యంగా సామాన్లు తీసుకోవడానికి కూడా వ్యవధి లేకుండా శుభ్రం పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరి వరి ధాన్యం పండించిన డబ్బులు కూడా అందులో పెట్టడం జరిగింది, సుమారుగా 40,000 రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో కల్లిగిత కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వార్త మరి మేడిశెట్టి గోపాలం గారికి మా చారిటబుల్ ట్రస్ట్ పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో 5,000 రూపాయలు ఆర్థిక ధన సహాయం, 50 కేజీలు బియ్యం వారికి అందించడం జరిగింది. మరి ముఖ్యంగా మనందరం కూడా మనతో ముట్లందరూ స్పందించి గోపాలానికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.